ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. అమ్మ దొంగ, జేబు దొంగ, ఇలా దొంగల కథలు ఎన్నో చూసాం, కానీ ప్రేమ దొంగ కథ ఎక్కడైనా చూసారా? అయితే మీరు స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ అద్భుత రమేష్ టీమ్. వెంకటేష్, రమ్యకృష్ణ, ఐ లవ్ యూ రమ్యకృష్ణ. నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటది, జీవితాంతం ఇలానే కలిసి ఉంటామని మాట ఇవ్వాలి. ఒక్క నిమిషం. దీనికి తెలియదండి, ఇంట్లో ఇల్లాలు ఇంటర్నెట్ ప్రియురాలని నా గురించి. సరే, నువ్వు కూడా ఎప్పుడు నాతోనే ఉంటా, నన్ను మాట ఇవ్వు. ఒక్క నిమిషం. ఈయనకు తెలియదు ఇంట్లో ఇతను బయట మీరని చెప్పకే. మన పెళ్ళైన తర్వాత నువ్వు చీరలు కట్టుకుంటావా, చూడీదారులు వేసుకుంటావా? నీ ఇష్టం వెంకటేష్, నీ కంఫర్టబుల్. నీకు ఏది ఈజీగా ఉతుకుతా అవి కొనిపెట్టు. మన పెళ్ళైన తర్వాత మన హ్యాపీగా ఉండడానికి ఏదైనా ప్లానింగ్ చేసావా? ఆ చేసా. నీకు ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పిస్తా. ఫ్యామిలీ ప్లానింగ్ అయితే పిల్లలు ఎట్లనే. మంగళవారం ఏం అపశకం మాటలు మాట్లాడు. లేడీకి ఇట్టప్పుడు కూడా మంగళవారం మాట్లాంటే. నేను ఇన్ని రోజులు నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటాను. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అంటే మా డాడీ లేడు. అవునా, మరి మీ అమ్మ ఏం చేస్తుంటది? మా అమ్మ సంఘ సేవకురాలు. నాకు అమ్మ లేదు, మా నాన్న కూడా సోషల్ వర్కరే. ఎలాగైనా సరే మా నాన్న నేను ఒప్పిస్తాను, మీ అమ్మ నువ్వు ఒప్పి. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. అమ్మా, అమ్మా, నీకు ఒక మాట చెప్పాలమ్మా. నాకు తెలుసండి మనసులో మాట, మనకు బిజినెస్ టైం అయితే పోదామనే కదా. కాదమ్మా, అంటే నేను పర్సనల్ తెలుసే బిజినెస్ చూసుకుందాము. పద అద్దాలోనిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై రంబా, నేను కంటికి రేపలా కాపాలుగా ఉంటుంటా తెలుసా? ఎట్టు 24 గంటల కాపలా ఉంటే అసలు నేను చేసుకునేదనే కాదు. నేను తప్ప వేరే వాళ్ళని ఎవరిని చేసుకునేదానికి కాదు అంటున్నా. నా కోసం బంగారం, నగలు, కార్లు అవి కొనొచ్చు కదా. కోరికలని గుర్రాలంటే అదుపులో ఉంచుకో, లేకపోతే ఎగిరితంతే. ఏమండి, మనం సరదాగా పార్క్ వెళ్ళి ఓకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగుదామండి. అంత సీన్ లేదు, నా దగ్గర ఉన్న డబ్బులు 2 కూల్ డ్రింకులు పెట్టరా. నిన్ను చేసుకోవడం కానీ ఆయన చేసుకోవడం బెటర్. మరేం తరగ కనబడుతున్నా నీకు? ఏమండి, నేనేది కూల్ డ్రింక్ తీసుకొని ఎక్కడ నిలబడతావే? బిడ్డ, పొద్దు పొద్దుగా అనే ఒక మంచి బేరం దొరికింది, నువ్వు పోయి నీ జాబ్ లెక్కు, నేను టైం చూసుకొని వస్తా. హాయ్ అండి. మీరు అందంగా ఉన్నారు. తెలుసు, నేను అందంగా ఉంటాను. ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. మిమ్మల్ని మొదటి చూపులనే పడిపోయాను. సారీ అండి, నాకు పెళ్లి అయిందండి. పర్లేదండి, నన్ను 2వ పెళ్లి చేసుకోండి. నేను బాబు ఏం చేస్తున్నావురా నా బిడ్డని? ఏమైందమ్మా, ఏమైంది? మేము ఉన్నాం. ఏమైందమ్మా? నా దగ్గరకు వచ్చి మీరు అందంగా ఉంటారు, మీ వాయిస్ బాగుంది, నాకు పెళ్ళైన మిమ్మల్ని 2వ పెళ్లి చేసుకుంటాడని అలా. ఇప్పుడు నువ్వు జైల్లో పోతే బాగా పైసలు అవుతాయి కదా, 1,00,000 రూపాయలు జైలుకు పంపియ్యా. నా దగ్గర 1,00,000 ఇవ్వండి. ఎంత ఉన్నాయి? 10,000 ఉన్నాయి. తీసేసుకో, తీసేసుకో. ఏమైందమ్మా, ఏంటి గొడవ? నువ్వెవరమ్మా? నేనే భార్యని. వీడి సంగతి నేను చూసుకుంటా సార్, మీరు వెళ్ళండి. సరే అమ్మా, ఓకే. నీ సంగతి తర్వాత చెప్తా. పో అవతలకి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. నీకు ఒక విషయం చెప్పాలి నాన్న. విషయం లేదు, ఏం లేదు, బిజినెస్ టైం అవుతుంది పద. రమ్మా, నన్ను నమ్మే, నాకు ఏ పాపం తెలీదు. సర్లేండి, ఒక్కసారి వదిలేస్తున్నాను, ఇంకోసారి రిపీట్ అయితే బాగోదు. నేను కూల్ డ్రింక్ తెస్తాను, వేళ తేలేదు కదా ఇందాక. ఒక్కతే ఉంది, నేను వెళ్ళి అలా చైన్ లాక్కొని వచ్చేస్తా. ఏయ్, ఎవడేరా నువ్వు? వెనకాల నుంచి పట్టుకుంటా, దమ్ముంటా ముందుకు వచ్చి పట్టుకో.
వెంకటేష్ రమేకృష్ణ మీ అమ్మతో చెప్పా మన విషయం. ఇంకా చెప్పలేదు. ఎలాగైనా సరే ఈ రోజు మీ అమ్మను ఒప్పించు, నేను మా నాన్నను ఒప్పిస్తా. మనుషులు కావాలన్నావు కదా నా వెంకటేశ్ ఇంటికి దొంగతనానికి వచ్చానా? అమ్మా ఈ ఇంట్లో దొంగతనం వద్దమ్మా. కాదమ్మా, దొరికిపోతే బాగోదమ్మా. రామ్మా ముసుకుందా బిడ్డ, పానాడు బంగారం దొరికింది కదా, ఇగో పట్టుకునిరా మెల్లగా. నా వెంకటేశ్ ఇంట్లో దొంగతనం నేను చేయలేదు. చేయలేదు, భద్రంగా దాచినమ్మా. ఏడ దాచిపెట్టినా అంటే ఎక్కడ తీసినామో అక్కడే దాచిన. ఈ టైంలో చెప్పొద్దు గానీ తప్పక చెప్పట్లేదు అమ్మా. ఏంది బిడ్డ? నేను ఒకళ్ళని ప్రేమించానమ్మా. ఏంది ఒకళ్ళని ప్రేమించానమ్మా? నువ్వు ప్రేమించలేదమ్మా, ప్రేమిస్తే తెలుస్తుందమ్మా. ఆ బాధ ఏంటో పార్కులకు రమ్మందాం. ఎట్లున్నారో సుత్తవాణి నాన్న, నీకు నా మనసులో మాట ఒకటి చెప్పాలి నాన్న. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. పద పార్క్ వస్తా అన్నారు వాళ్ళు. దా ఇదే పార్క్ కూర్చో, ఒక 10 నిమిషాలు ఉండు. నేను అట్లెళ్ళి పాప్కార్న్ తీసుకొని వస్తా. ఏందే వాళ్ళు ఇంకొత్తలేరు, వాడు వచ్చే లోపు ఎవరన్నా బక్రాన్ చూద్దామా? వీడు ఉన్నాడు కదా నీ జీవితకు వాడు వచ్చేసరికి. హలో అండి. హాయ్. హాయ్, మీరు అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మమ్మీ మమ్మీ, వీడు ఎవడో పట్టుకున్నాడే మమ్మీ. ఆమె వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు అంటే నాకు ఇష్టం, నీ వాయిస్ బాగుంది, నువ్వు అందంగా ఉన్నా, ఐ లవ్ యూ అంటే. నా దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు బాగున్నావు, నాకంటే చిన్న పిల్లవైనా నిన్ను నేను పెళ్లి చేసుకుంటా, నా కొడుకు నొప్పిస్తా అని పట్టుకొని తిరుగుతుండ. అది నేను కాదయ్యా, ఆమె అయ్యా. ఏమైందమ్మా? ఏంది మీ నాన్న బిడ్డకు అన్యాయం చేస్తున్నాడు. నేనేం చేయలేరా, అదే వచ్చి నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అన్నా. నువ్వు భయపడద్దు సార్, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, కాస్త మీరు వెళ్ళిపోతే మీది దొంగల ఫ్యామిలీ, నా దొంగల ఫ్యామిలీనే, కలిసే ఉందాం, కలిసి దొంగతనాలు చేద్దాం. రమేష్ గారు, మీ గెట పదిరింది. ప్రార్థిని రావడం చాలా ప్లస్ అయింది, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, గుడ్. కృష్ణ భగవాన్ సార్, మీకు ఎలా అనిపించింది? వెంకీ మంకీ రమేష్ చాలా బాగా చేశారు. కన్ఫ్యూజన్ స్కిట్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యాం, నిజానికి మీరు ప్లేన్ గానే చేశారు, బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.